ఈ వీడియోలో యూట్యూబ్ వాళ్ళే ప్రొవైడ్ చేసిన న్యూ ఏఐ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ ద న్యూ అప్డేట్. చాలా మంది అన్నారు యూట్యూబ్ వాళ్ళు ఏఐ కంటెంట్ చేస్తే ఛానల్ మోనటైజేషన్ అవ్వదు అని. బట్ నేను అప్పుడే చెప్పాను యూట్యూబ్ వాళ్ళే ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నారు ఏఐ రిలేటెడ్ అప్డేట్స్ యూట్యూబ్ లోనే తీసుకురావడానికి అని చెప్పేసి చెప్పాను. అసలు నార్మల్ గా ప్రెసెంట్ చాలా మంది క్రియేటర్స్ కూడా ఏఐ తోనే క్రియేట్ చేస్తున్నారు. సపోజ్ ఏఐ కంటెంట్ ని వద్దు అంటే యూట్యూబే చాలా మంది క్రియేటర్స్ ని పోగొట్టుకుంటుంది, అప్పుడు యూట్యూబ్ వాళ్ళకే చాలా లాస్ అవుతుంది. సో అట్లాంటి పని యూట్యూబ్ వల్ల అస్సలు చేయరన్నమాట. అండ్ యూట్యూబ్ వల్ల అఫీషియల్ గా ప్రొవైడ్ చేశారు యూట్యూబ్ లోనే ఏ ఇమేజెస్ కానీ ఏ ఇమేజ్ టు వీడియో క్రియేషన్స్ ని కూడా త్వరలో తెస్తున్నామని చెప్పేసి. సో అట్లాంటి అప్డేట్ యూట్యూబ్ వల్లే ప్రొవైడ్ చేసినప్పుడు ఏ కంటెంట్ ని తీసే ఛాన్సెస్ లేవన్నమాట. ఎవరైతే జస్ట్ ఏ కంటెంట్ ని పెట్టాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళ కోసం చెప్పాను. ఇంకా యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆ ఏ ఫీచర్స్ ఏంటో చూసేద్దాం రండి. యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ ఏఐ ఆప్షన్స్ కోసం మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్లో మీరు ఎక్కడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తారో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మనకి కెమెరా ఓపెన్ అవుతుంది కదా, దీంట్లో రైట్ సైడ్ చూస్తే ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, దీంట్లో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏఐ ఫీచర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ ఆల్సో యూట్యూబ్లోనే మనకి ఫోటో టు వీడియో ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ జస్ట్ మన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఆ తర్వాత పైన మనకి ఫోటో టు వీడియో అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేస్తే సో అది వెంటనే మన యొక్క ఇమేజ్ ని వీడియోగా కన్వర్ట్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ప్రెసెంట్ ఇంకా ఇండియాలో అవైలబుల్ లేదు, ఇది త్వరలోనే ఇండియాకి రానున్నది. ప్రెసెంట్ వచ్చేసరికి కెనడా, ఆస్ట్రేలియా, యుఎస్ లో అవైలబుల్ అయితే ఉంది. అండ్ ఇది ఇమేజ్ టు వీడియో కన్వర్షన్స్ విచ్ ఈస్ ఏ ఫీచర్. అండ్ ఆల్సో నెక్స్ట్ మన ఇండియాలో అవైలబుల్ ఉన్న ఏఐ ఫీచర్స్ ఏంటో చూసేద్దాం రండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టిక్కర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని సెలెక్ట్ చేస్తే డ్రా ఆన్ ద స్క్రీన్ అని చెప్పి వస్తుంది. సో ఇట్లా మీరు ఎట్లా కావాలనుకుంటే అట్లా డ్రా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వద్దు అనుకుంటే మీరు మళ్ళీ సేమ్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇంకో డిఫరెంట్ ఆప్షన్ వచ్చింది, ఇక్కడ కలర్ క్యాన్వాస్ డ్రా ఆన్ ద స్క్రీన్ అన్నారు. సో సపోజ్ నేను ఇట్లా కలర్ క్యాన్వాస్ లాగా స్క్రీన్లో డ్రా చేయటం, అట్లా మీకు నచ్చినట్లుగా కలర్ చూస్ చేసుకొని ఎట్లా కావాలనుకుంటే ంటే అట్లా డ్రా చేయొచ్చు. సో మీరు మీ యొక్క ఫేస్ కనిపించేటట్లు కెమెరా మీ వైపు పెట్టుకొని ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట ప్యారలల్ గా. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉండే. అండ్ ఆల్సో నేను ఏఐకి వెళ్తున్నాను, ఇట్లా ఏఐకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మీరు చూసారా బటర్ఫ్లై అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ బొమ్మ అయితే వేస్తారో అది డయాగ్రామ్ గా మనకి కన్వర్ట్ చేస్తుంది. ఇట్లా నేను ఒకటి డ్రా చేసి ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేశాను, లాస్ట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా ఇట్లా ఇమేజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట, బటర్ఫ్లై టైప్ ఆఫ్ ఇమేజెస్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇదే ఎఫెక్ట్స్ లో మనకి గేమ్స్ కూడా ఉంటాయి. సో ఇది చూసారా మనం ఫేస్ కనిపిస్తూనే గేమ్స్ అయితే చేయొచ్చు. సో ఇట్లా గేమ్స్ అన్ని కూడా ఉంటాయి, ఇది మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఫేస్ మాస్క్ కానీ అండ్ ఫోటో బూత్ అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ తీసి దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. క్రేయాన్స్ అనే ఆప్షన్ ఉంది, అంటే మన యొక్క ఫేస్ ని క్రేయాన్ స్కెచ్ చేసినట్లు కన్వర్ట్ చేస్తుంది. బట్ మీరు మీ ఓన్ గా ఫేస్ కనిపించేటట్లు రికార్డ్ చేసినట్లయితే క్రేయాన్ లాగా అది వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. సో దానికోసం జస్ట్ స్టార్ట్ రికార్డింగ్ చేసేసి ఇక్కడ కెమెరాలో ఏదైతే ఉందో దాన్ని క్రేయాన్ కి అది కన్వర్ట్ చేస్తుంది. సో చూసారు ఎట్లా క్రేయాన్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట, ఇట్లా కన్వర్ట్ చేస్తుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మేకప్ అంటే మీ యొక్క ఫేస్ క్లియర్ గా కనిపించాలి అంటే దీని రిలేటెడ్ అన్ని సెట్టింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ చూసారా ఇట్లా చార్మినార్ బ్యాక్గ్రౌండ్ మన యొక్క మన ఫేస్ కనిపిస్తే ఇట్లా బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే కిలిమాంజారో అని చెప్పేసి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, ఇది వచ్చేసరికి మినీ క్రాఫ్ట్. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే ఒక డాగ్ రూపంలో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నా కెమెరాను ఓపెన్ చేస్తే చూసారు ఎట్లా డాగ్ మనం మాట్లాడుతుంటే ఇట్లా డాగ్ ఫేస్ లో కనిపిస్తున్నట్లు ఉంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇట్లా అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి, దీంట్లో ఏది కావాలనుకుంటే దాన్ని. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని కూడా ఉన్నాయి, వీటన్నిటిని మీరు ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ మీరు ఏవైతే చూసారో ఇదంతా కూడా ఏఐ ఫీచర్స్ అన్నమాట. ఈ ఇమేజ్ క్రియేషన్స్, ఇమేజ్ టు వీడియో క్రియేషన్స్ అండ్ ఆల్సో ఎఫెక్ట్స్, ఇవన్నీ ఏఐ క్రియేషన్స్. సో ఫర్ సపోజ్ యూట్యూబ్ వాళ్ళే ఏఐ కంటెంట్ని స్టాప్ చేసినట్లయితే వాళ్ళే వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్లో ఈ ఏఐ అనే టాపిక్ని తీసుకురారు కదా. సో జస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటి, ఒక్క లైన్ మాత్రమే, అది కూడా జస్ట్ రిపిటేటివ్ ఆర్ మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ పెట్టకండి అని చెప్పేసి.
అంతే తప్ప యూట్యూబ్ వాళ్ళు ఎక్కడా కూడా ఏఎన్ యూస్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేస్తే మానిటైజేషన్ అవ్వదు అని చెప్పి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో ఈ కన్ఫ్యూజన్ మీకు పోవాలని చెప్పేసే ఈ విధంగా నేను ఏదైతే యూట్యూబ్ లేటెస్ట్ అప్డేట్ వచ్చిందో అది మీకు చూపిస్తూ చేశానన్నమాట. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా మీరు ఏఎన్ యూస్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. బికాజ్ ఏఐ ఫ్యూచర్ కాబట్టి మీరు ఏఎన్ యూస్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ నుండి మానిటైజేషన్ కి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఏఎన్ యూస్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే ఈజీగా జనరేట్ చేయాలనుకుంటున్నారా అండ్ ఏఐతో ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే నేను స్టార్ట్ చేసిన ఏఐ మాస్టర్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఈ కోర్సులో వచ్చేసరికి ఏఐ కంటెంట్ క్రియేషన్తో పాటు యూట్యూబ్ కంప్లీట్ గైడ్ అండ్ ఆల్సో ఛాట్జీపీటీ మాస్టరింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసరికి మీకు ఏఐ రిలేటెడ్ ఎట్లాంటి అప్డేట్స్ అయినా సరే ఇదే కోర్సులో ఇంక్లూడ్ చేస్తాను విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీరు కోర్సులో ఒక్కసారి జాయిన్ అయితే చాలు, లైఫ్ టైమ్ లెర్నింగ్ అనమాట. సో ఎవరైతే కోర్సులో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద కోర్సు యొక్క లింక్ అండ్ కోర్సు యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేశాను. లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడైనా కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ మీకు కోర్స్ కి సంబంధించి ఎట్లాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి. సో దట్ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బికాస్ మీరు ప్రొవైడ్ చేసే లైక్ అనేది నాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ తీయడానికి ఒక ఎనర్జీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇట్లాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.